న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. కార్మికులకు 33% వాటా చెల్లించాలంటూ గోదావరికంలో మాజీ మంత్రి కొప్పుల దీక్ష. దీక్షకు అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు. పోలీసులకు బీఆర్ఎస్ స్టేళ్లకు మధ్య తీవ్ర వాగ్వాదం. పరిస్థితి ఉద్రిక్తం. వేములవాడకు యారన్ డిపో మంజూరు చేస్తూ జీవోను జారీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం స్వాగతిస్తూ కృతజ్ఞతలు తెలిపిన ఆది శ్రీనివాస్. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తామంటూ ఆశాభావం. కలెక్టరేట్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు. బతుకమ్మ ఆటపాటలతో సందడి చేసిన కలెక్టర్ దంపతులు. ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని సూచన. ఓవైపు ఎమ్మెల్యేగా రాజకీయాలు, మరొక వైపు డాక్టర్ గా ఐ సర్జరీలు. జగిత్యాల నియోజకవర్గంలో 17 మంది నిరుపేదలకు ఫ్రీ ఐ సర్జరీలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. అప్డేట్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గుగని సంఘ ఆధ్వర్యంలో సింగరేణి భారీగా నిరసన కార్యక్రమం చేపట్టింది. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మితో పాటు మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దివాకర్ రావు, పుట్టామధు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజ్రెడ్డి తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సింగరేణి వార్షిక వాస్తవ లాభాల నుండి 33% వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తూ నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపారు. నిరసన దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బయట నుంచి నిరసన తెలిపారు. నిరసన తెలుపుతున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధం కావడంతో నిరసన దీక్షను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ కేంద్ర కార్యాలయంలో చేపట్టారు. సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు వచ్చిన వాస్తవ లాభాల్లో 33% ఇచ్చామని ప్రకటించినప్పటికీ నిజానికి ఇచ్చింది కేవలం 16% మాత్రమేనని ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. మరి ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కార్మిక వర్గానికి వాస్తవ లాభాలపై 33% చెల్లించాలని డిమాండ్ చేశారు. కష్టం ఫలితంగా సాధించినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ లాభాల వాటా అనేక సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం ఉన్నా, మరి ముఖ్యంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాదాపు 10 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం 2% నుంచి 1% వరకు, దాదాపు 32% వరకు వాటా ఇచ్చి కార్మికులకు రావాల్సినటువంటి ఆ డబ్బును చెల్లించడం జరిగింది. కానీ ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యమంత్రి కావచ్చు, సింగరేణి యాజమాన్యం కావచ్చు, అదేవిధంగా వాళ్ళను ఒత్తాసు పలుకుతున్నటువంటి నాయకులు కావచ్చు, సింగరేణి కార్మికులకు తీరని ద్రోహం చేసిండు. అసలు వచ్చినటువంటి లాభాలు 4,701 కోటి రూపాయలు. మరి పంచినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో 2,412 కోట్లు మాత్రమే పంచిండు, మిగిలిన పక్కకు తీసిండు. చివరకు సింగరేణి కార్మికులను కూడా నయవంచన చేసి పేరుకేమో 33% ప్రకటించి ఇచ్చింది మాత్రం 16%. దీనికి నిరసనగా ఈరోజు కార్మిక క్షేత్రం ఇది, ఈ గోదావరి కని చౌరస్తాలో అనేక ఉద్యమాలు జరిగినాయి, ఎవరిని మేము ఇబ్బంది పెట్టలే. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో యారన్ డిపో ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 18 ద్వారా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యారన్ డిపో ఏర్పాటు చేయడం వల్ల దాదాపు 30 సంవత్సరాలుగా ఎదురుచూసిన మరమగ్గాల కార్మికుల కళ నెరవేరిందన్నారు ఆది. యారన్ డిపో వలన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 40,000 మరమగ్గాలపై పనిచేసిన 30,000 మంది నేతన్నలకు లబ్ధి చేకూరుతుందంటూ పేర్కొన్నారు. ప్రధానంగా వేములవాడ కేంద్రంగా యారన్ డిపో ఏర్పాటు చేయడం వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారుగా 30,000 మరమగ్గాల కార్మికులకు నేరుగా లబ్ధి చేకూరుస్తుందంటూ పేర్కొన్నారు.
యారన్ డిపో ఏర్పాటు చేయడం వల్ల మరమగ్గాల పరిశ్రమలో నేతన్నలకు పెట్టుబడిదారులపై ఆధారపడకుండా నేరుగా ఉపాధి లభించే అవకాశం ఉందని, యారన్ డిపోకు 50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. యారన్ డిపో టెస్కో ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని, మరమగ్గాల కార్మికులకు అవసరమైన నూలు టెస్కో క్రెడిట్ పద్ధతిలో సరఫరా చేసి వస్త్రాన్ని కొనుగోలు చేస్తుందంటూ తెలిపారు. ఎంతో కాలంగా ఎదురు చూసిన ఈ యారన్ డిపో మంజూరు చేయడం పట్ల నేతన్నలు పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ మరమగ్గాల నేతన్నల 30 సంవత్సరాల కళ యారండిపో కావాలని తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ కేంద్రంగా యారన్ డిపోను నూలు డిపోను జీవో నెంబర్ 18 నేటి 5వ తేదీన వారు మంజూరు చేసినందులకు ఈ యార్డ్ డిపోకు సుమారు 50 కోట్ల రూపాయలను వెచ్చించినందులకు నేను నేతన్నల పక్షాన, నేతా కార్మికుల పక్షాన, ఈ ప్రాంత ప్రజల పక్షాన 30 సంవత్సరాల కళ నెరవేరుతున్న సందర్భంలో నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పరిసర ప్రాంతాల్లో ప్రధానంగా సుమారు 30,000 మరమగ్గాలపై పనిచేస్తున్న నేతా కార్మికులకు నేరుగా లబ్ధి చేరే విధంగా ఈరోజు 50 కోట్లతో వేములవాడలో యారన్ డిపో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంజూరు చేయడం హర్షణీయమన్న మాట సందర్భంగా చెబుతూ, నేతా కార్మికులు యాజమాన్లపై ఆధారపడకుండా నేరుగా ఈ యారన్ డిపో ద్వారా టెస్కో ఆధ్వర్యంలో నిర్వహించబడేటువంటి ఈ యారన్ డిపోలో క్రెడిట్ ద్వారా యార్ను నూలును తీసుకొని వస్త్రాలను తయారు చేసి తిరిగి టెస్కోకి ఇచ్చే విధంగా ఈరోజు కార్మికులకు నేతన్నలకు అండగా నిలబడడానికి మరి ఈరోజు యార్ డిపో వేలకు రావడం. జగిత్యాల కలెక్టరేట్లో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. ఈ వేడుకల్లో మహిళా ఉద్యోగులు వారి శాఖల ద్వారా బతుకమ్మలను తీరొక్క పూలతో తయారు చేసి కోలాటాలు, ఉయ్యాల పాటలు, డీజే పాటల నడుమ బతుకమ్మ వేడుకలను హుషారుగా నిర్వహించారు. జగిత్యాల పావని కంటి హాస్పిటల్లో ఆపి మరియు రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో ఉచిత ఐ సర్జరీస్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై సుమారు 17 మంది నిరుపేదలకు ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించారు. అనంతరం వారికి ఉచిత మందులు, కంటి అద్దాలు కూడా పంపిణీ చేశారు. ఇంతకుముందు నేను చెప్పిన చుక్కల మందు రోజు 7 సార్లు టైంల ప్రకారం వేయాలి. కొద్దిగా 7, 8, 6 దెబ్బకనే కాదు, 3 చుక్క 9 3 గంటలకు ఒకసారి వేయాలి. విన్నారా? ఎక్కడ కూడా ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయదు. వేసాక నేను అందరూ కూడా మలమల చెప్తా ఉన్నా, అడిగినాను వీళ్ళందరికీ షుగర్ ఉన్నాయి, 4 రోజులకు ఆంధ్రాకు ఇంకో కొనతో అమ్మకు షుగర్ ఇప్పుడు తినిపించి షుగర్ కూడా వేసుకునే పోవాలి. ఆ పత్యం కాపాడు బీపీ ఉన్నది, కొందరు పిలిచి బీపీ గోళీలు వేసుకోవాలి, అవి బంద్ చేయాలి. నడిగిన ఇంకేదైనా మీ మరత్ సడన్గా అడిగి కూడా పోవాలి. విన్నారా? నేను ఇప్పుడు దావకంలో కాక రాజకీయం ఉన్నా, అప్పుడే తెలుస్తుంటా అరే మంచి ఉన్నా సార్, మాతో బుక్కాడు తినది పన్నది పిల్లల వరకు లేపలేదని చెప్తారు, బాధపడుతుంటారు. ఏదైనా జరగచ్చు, ఎవరికి ఏ బీమారైనా రావచ్చు. వెంటనే దావకాలను లోకపోవాలి, ఎక్కడ ఉంటే కాళ్ళు ఉంటే పనిచేసారు బయటకు వెళ్ళిపోయినాడు వెళ్ళొద్దు అన్నాడు అని చెప్పి చూడాలి. రెండోది కళ్ళ విషయంలో కూడా ఒక 400 మందిను అసలాబాద్లో ఉంచుకుంటాం,
సాయంత్రం వచ్చి సాయంత్రం రేపొద్దున పంపిస్తాం, మిగతా వాళ్ళందరూ పంపిస్తాం. కొన్ని ఇక్కడ వచ్చాము, ఈ లోపల టిఫిన్ తిప్పి తినిపించింది. మెల్ల 9:30 కట్టా మెల్ల వెళ్ళాలి. వేసుకొని ఎట్ట మా కాంపౌండర్ చెప్పినాక పోతుంది. ఈ రకంగా మీరు మనిషి కాపాడుకుంటే మనం మంచిగా ఉంటుంది. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తను గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి కరీంనగర్ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. జమ్మికుంట లోటస్ పాండ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఓటర్ నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మద్దతు పలకాలంటూ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ పరిధిలో 4 ఉమ్మడి జిల్లాల కేంద్రంలో యువతకు తన సొంత ఖర్చుతో ఒక వృత్తి నైపుణ్య కేంద్రంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఉచిత శిక్షణతో పాటు లైబ్రరీ కృషి చేస్తానని పేర్కొన్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రతి ఒక్కరికి బాస్ట్గా నిలిచి వరిపక్షాన పోరాడతానని స్పష్టం చేశారు. ఒక చేతి తీసుకొని వద్దాం. ఈ రాజకీయ రంగంలోనే మనం ఒక రోల్ మోడల్గా ఉండాలి. ఒక చేతి తీసుకొని రావాలని ఆలోచన కొద్ది మరి నేను ఈ రంగంలోకి వస్తున్నాను. ముఖ్యంగా నిరుద్యోగులకి మనం చూసినామనే అందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో కోచింగ్ తీసుకోలేరు. హైదరాబాద్కు చిన్న చిన్న టెట్ కోచింగ్ కానీ, డిఎస్సి కోచింగ్ కానీ, గ్రూప్ ఎగ్జామ్స్కి హైదరాబాద్కు కోచింగ్లో వెళ్తున్నారు. ఈవెన్ నేను మా టీచర్లను కూడా చూశాను, పాపం లేడీ టీచర్స్ చిన్న పిల్లవాళ్ళు పెట్టుకొని హైదరాబాద్ ముఖ్యాలయం తీసుకుని కోచింగ్ వెళ్తున్నారు. అలా కాకుండా సో ఖచ్చితంగా 4 డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఆల్ ఫోర్స్ తోటే గవర్నమెంట్కి సంబంధం లేకుండా ఉచితంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి నేను కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి కోచింగ్ ఇస్తానని చెప్పేసి అంటే మన రాష్ట్రం ఎవరు కూడా ఇంకా హైదరాబాద్ వెళ్ళాలని చెప్పలేదు. కరీంనగర్లో హైదరాబాద్ కంటే బెటర్ కోచింగ్, కోచింగ్ ఫ్రీ అంటే ఏదో నేమ్సే కదా కాదు, అంతకంటే మెరుగైన ఫ్యాకల్టీని పెట్టి మెరుగైన కోచింగ్ ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో, అది కులాలకి మతాలకు అతీతంగా అందరికీ కూడా ఉచిత కోచింగ్ ఇస్తుంది చేస్తారు ప్రతి జిల్లా కేంద్రంలో. మన వాళ్ళు చూసుకుంటే మరి నిరుద్యోగులు యూనివర్సిటీలలో చాలా నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మరి వాళ్ళకు కొంచెం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి నేను పార్ట్ టైం జాబ్ ఇస్తూ కూడా నేను ఉచితంగా కోచింగ్ ఇస్తాను. కరీంనగర్ సవారం స్ట్రీట్లో మూతబడిన మెల్ రోజ్ స్కూల్ బిల్డింగ్ ని తాము లీజుకు తీసుకున్నాయి నడిపిస్తున్నామన్నారు హుడా చైర్మన్ అహ్మద్ అబ్దుల్ అజీం. ఇటీవల భవన యజమాని మృతి చెందడంతో తక్షణమే భవనాన్ని ఖాళీ చేయాలని కొంతమంది వచ్చి తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీస్ కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన వారు తాము లీజుకు తీసుకున్న భవనంలో కొంతమంది అక్రమంగా ప్రవేశించి నిర్మాణాలను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనుక కరీంనగర్కు చెందిన ఒక స్కూల్ యాజమాన్యం ఉందని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని స్కూల్ పిల్లల భవిష్యత్తు కాపాడాలని కోరారు. మెల్రోజ్ స్కూల్ బిల్డింగ్ యజమానైన ఇఫత్ జాస్మిన్తో పాటు సాక్షుల సమక్షంలో రాబోయే 15 సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ను చేసుకున్నామంటూ తెలిపారు. భవన ఆధునికీకరణ కోసం సుమారు 50 లక్షల రూపాయలు వెచ్చించి నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. సెప్టెంబర్ 7వ తేదీన రాత్రి బిల్డింగ్ ఓనర్ ఇఫత్ యాస్మిన్ మృతి చెందిన తర్వాత కొందరు తాము బంధువులమని చెప్పి తక్షణమే స్కూల్ బిల్డింగ్ని ఖాళీ చేయాలని, తాము నిర్మించిన ర్యాంప్ను రాత్రి వేళలో వచ్చి ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పాఠశాలలో 800 మంది స్కూల్ పిల్లలు నర్సరీ నుండి 10వ తరగతి వరకు చదువుతున్నారని, వారందరి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉందంటూ వాపోయారు. మా స్కూల్లో పనిచేసిన ప్రైవేట్ టీచర్స్ సైతం రోడ్డున పడతారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హమ్ తకరీబన్ 2002 సే హుదా హై స్కూల్ చలా రహే హై ఔర్ అల్హమ్దులిల్లా పూరే షహర్ మే హమారా అచ్చా రికార్డ్ హై ఔర్ యహా హమారే ముద్దత్ అగ్రిమెంట్ కి 1.5 సాల్ పహలే ఖతమ్ హో చుకీ హై ఉస్కే బావజూద్ యహా కే ఓనర్ నే హమే ముద్దత్ ది జిస్కి వజహ సే హమ్ 1 సాల్ సే బిల్డింగ్స్ కి తలాష్ మే థే హమే బిల్డింగ్ నహీ మిలీ ఉస్కే బాద్ యే జనాబ్ రియాసా మర్హూమ్ మెల్రోజ్ స్కూల్ చలాయా కర్తే థే ఉన్కి బిల్డింగ్ కే సిల్సిలే మే మాలూమ్ హువా కే వో ఖాలీ హై తో రియాస్ సాహబ్ కా ఇంతకాల్ హో చుకా ఉన్కి అహ్లియా ఇఫ్ఫత్ యాస్మిన్ సాహబా సే హమ్నే బాత్చీత్ కీ ఔర్ ఉన్హోనే కహా కే రషీద్ సాహబ్ మెయిన్ ఇస్కే రియాస్ సాహబ్ కే దోస్త్ హై ఉన్కి మౌజూద్గీ మే గుఫ్తగూ కరుంగీ యే కోర్ట్ మే రిటైర్డ్ ఎంప్లాయీ థే ఔర్ సమీర్ సాహబ్ జో ఇన్ ఇన్కో పాల్ లియా గయా థా ఇస్ వక్త్ యాస్మిన్ సాహబా కీ జానిబ్ సే తో ఉన్కీ మౌజూద్గీ మే యే అగ్రిమెంట్ హమారా తయ్ హువా. కరీంనగర్ పట్టణం సాయినగర్లోని దేవీ నవరాత్రుల మహోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం దుర్గామాత మంటపం వద్ద శివ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ దూబాల శ్రీనివాస్ దంపతులు, కమటం తిరుపతి దంపతులు దుర్గాదేవికి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి శివ కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాయినగర్ దేవి ఉత్సవ కమిటీ బాధ్యులు, స్థానిక ప్రజలు, దుర్గామాత భక్తులు, భవానీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కరీంనగర్ విద్యానగర్ విజయదుర్గ కాలనీలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మంటపం వద్ద ఎన్నమనేని నిహారిక ప్రకాశరావు ఆధ్వర్యంలో ఘనంగా శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఈ కళ్యాణ వేడుకను ఘనంగా నిర్వహించారు. కళ్యాణోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం స్వామివారి అన్నప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. వేరే ఏ జన్మతో మోక్షం పొందడానికి శంకరాచార్యులు ఆయన వివేక చూడామణిలో సరే దక్షిణాయనే శరద్రుదరే అష్టావిశతితమే నవమే బౌద్ధావతారే కృతత్రేతుద్వాపారాఖ్యావర్ణి దక్షధావర్ణి తృతీయ ముహూర్తే సాజంభవ సంవత్సర విస్తారాలన్నీ గాలి ద్వారం వస్తే శుభం భావేన పూజేతని చెప్తాడు శంకరాచార్యులు. దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రస్తుతం ఉన్న విద్యా విధానాన్ని సమూలంగా మార్చాలని బిఎన్ రావు ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ బిఎన్ రావు సూచించారు. కరీంనగర్లోని ఫిలిం భవన్లో ప్రస్తుత విద్యా విధానం, నిరుద్యోగ సమస్య, దానికి పరిష్కారాలు అనే అంశంపై మేధావులు నిరుద్యోగులతో కలిసి ఆయన చర్చాగోష్ఠీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం మన దేశంలో విద్యా వ్యవస్థ అంతా పాస్ ఫెయిల్ మీదనే ఆధారపడి ఉందని, ఈ విధానాన్ని సమూలంగా మార్చి దేశవ్యాప్తంగా ఒకే విద్యా విధానాన్ని రూపొందించాలని ఈ సందర్భంగా డాక్టర్ బిఎన్ రావు సూచించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి స్కిల్ డెవలప్మెంట్ విద్యా విధానాన్ని ప్రభుత్వాలు ప్రవేశపెట్టాలన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 10 కోట్ల పైన ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వీటిని పూర్తి చేస్తే దేశంలో నిరుద్యోగ సమస్య ఉండదన్నారు. ఉద్యోగాల ఏమి అవసరం ఉందో దానికి ఈ ప్రస్తుతం ఉన్న విద్యార్థి ఎక్కడ కూడా పొందడం లేదు. అందుకొరకే ఇప్పటికీ మన దేశంలో సుమారు 11 కోట్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అందుకొరకే నేను చెప్పేది ఏంటంటే ఈ విద్యా విధానాన్ని, ఈ సాంప్రదాయమైన విద్యా విధానాన్ని సమూలంగా మార్చి అభివృద్ధి సమకాలీన ప్రపంచంలో ఇంత అభివృద్ధి చెందిన టెక్నాలజీ, సాంకేతిక నైపుణ్యము, ఐటీ ఇన్ని రంగాలు ఇంత అభివృద్ధి చెందుంటే వాటికి అనుకూలంగా వాటిని వినియోగించగల విధంగా విద్యా విధానాన్ని రూపొందించాలి. నాణ్యమైన విద్య ఇస్తే నిరుద్యోగ సమస్య దానంతట అదే పోతుంది. ప్రపంచ దేశాల్లో ఉదాహరణకి చైనాలో 1000 మందికి 57 మందికి ఉద్యోగాలు ఇస్తారు, ప్రభుత్వ ఉద్యోగాలు. బ్రెజిల్లో, అమెరికాలో అయితే 70 మందికి, బ్రెజిల్లో 115 మందికి, హైయెస్ట్ నార్వే దేశంలో 1000 మందికి 150 మందికి ఇస్తారు ఉద్యోగాలు. కరీంనగర్ శ్రీ నవదుర్గ యూత్ ఆధ్వర్యంలో కట్టా రాంపూర్ తులసీనగర్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మంటపం వద్ద శరన్నవరాత్రి వేడుకలలో భాగంగా కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం దుర్గామాత అమ్మవారి మంటపం వద్ద వేద పండితులు వేణుగోపాలాచార్య పర్యవేక్షణలో వైభవంగా కుంకుమ పూజలు నిర్వహించారు. గత 2 సంవత్సరాలుగా తులసీ నవరాత్రుల్లో మరి వైభవంగా దుర్గామాత ఉత్సవాలు నిర్వహిస్తామని శ్రీ నవదుర్గ యూత్ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈరోజు ఇక్కడ మా నవదుర్గ యూత్ తరఫున అది కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతున్నది కాదు. అంతకుముందు మేము ఇది 2వ సారే. అంతకుముందు మేము వినాయకుని పెట్టి దాదాపు ఒక 40 ఇయర్స్ కావస్తున్నది. ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి దుర్గామాత కూడా ఘనంగానే చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మాకు ప్రోత్సహించిన ఇవి మా కాలనీ ఆస్తులందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు. అదేవిధంగా మాకు కూడా ఏ విధంగా అయితే మేము ఏ విధంగా అయితే ఆ కాలనీ వాళ్ళకు సహకరిస్తున్నాం, వాళ్ళు కూడా మా కాలనీ వాళ్ళు కూడా మాకు సహకరించి మమ్మల్ని ప్రోత్సహించి మరీ ఇంత ముందుకు ఉత్సాహంతో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఈరోజు కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతున్నది. అదేవిధంగా నిన్న మేము అన్న సందర్భం కార్యక్రమం చేసినాము. ఇది వాడ మొత్తం పిలిచి ఈరోజు మళ్ళీ మహిళలకు మాత్రమే సాములకు పిలిచి మళ్ళీ భోజనం పెడుతున్నాం. గ్లోబల్ బిజినెస్ వైసీఆర్ లెజెండ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రూప్లోని 92 మంది సభ్యులు కుటుంబ సమేతంగా హాజరై సాయం వేళ తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆటపాటలు, దాండియా స్టెప్పులతో సందర్శిస్తారు. మా గ్రూప్ ద్వారా రెగ్యులర్ యాక్టివిటీస్ మాత్రమే కాకుండా సోషల్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేస్తామన్నారు జీవీబీఎల్ చైర్మన్ శ్రీనివాస్.
సందర్భంగా ఈ బతుకమ్మ మరియు దాండియా సెలబ్రేషన్స్ మా ఫ్యామిలీస్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి మేమందరము ఒకే కుటుంబం లెక్క వండుకుంటా అందరము గ్యాదరింగ్ ఇక్కడ అయినాము. సో మా దానిలో 92 మంది మెంబర్స్ ఉన్నారు. ఆ 92 మంది అందరూ కూడా వాళ్ళ కుటుంబంతో సహా అందరూ ఈ సాయంత్రం వచ్చి అందరూ బతుకమ్మ సంబరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దాండియా ప్రోగ్రామ్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. దీనికి అందరూ వచ్చినారు, మీరు కూడా చూస్తున్నారు. సో ఇలాంటి సోషల్ కార్యక్రమాలన్నీ మామూలుగా బిజినెస్ చేసుకోవడమే కాకుండా ఇట్లాంటి సోషల్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తాము. సో ఇదే కాకుండా మామూలుగా దీనిలో మా దానిలో ఉన్న కొంతమంది సభ్యులు అన్నదాన కార్యక్రమాలు మరియు స్పాన్సర్షిప్స్ కూడా కొంతమంది చేస్తారు. మేమందరము జీబీఎల్ గ్రూప్ అండి. ఎవ్రీ ఇయర్ మేము ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈ ఇయర్ మొత్తం ఆల్ ఫ్యామిలీస్ అందరం కలిపి ఎంజాయ్ చేయాలని ఇక్కడ పార్టిసిపేట్ చేయడము అనేది అందరం జరిగి కలుపుకోవడం చేసుకోవడం అవుతుంది. సో వీళ్ళందరూ ఎప్పుడు బిజినెస్లో ఫ్రీగా బిజీగా ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కపుల్స్తో మొత్తం ఫ్యామిలీస్తో గెదర్ అయ్యి మొత్తం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. వీఆర్ వెరీ హ్యాపీ. ఇక్కడ కపిల తరఫున బతుకమ్మ సంబరాలు బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము విత్ ఫ్యామిలీస్ కిడ్స్ అందరితో పాటు. చాలా హ్యాపీగా ఉంది ఇలా చేసుకోవడము. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ధర్మపురి మండల కేంద్రంలో నవదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాతకు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి మంటపం వద్ద వివిధ ఆకృతులతో దీపాలంకరణను భారీగా చేశారు. నరసింహస్వామివారి అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో దేవి అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని ధర్మారం మండలం ఎర్రగుంట్లపల్లి శివారులో ఉన్న దుర్గామాత ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నారు. 4వ రోజులో భాగంగా నేడు అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించడం, అమ్మవారు శాకంబరి దేవిగా దివ్య దర్శనం ఇచ్చారు. దేశ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ ఈ సందర్భంగా మహాచండీ శాంతి హోమాన్ని ఆలయ ఆవరణలో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి హోమంలో పాల్గొని అమ్మవారి ఆశీర్వచనం తీసుకున్నారు. సమేత శ్రీ మహాదుర్గాదేవి ఆలయంలో ఈరోజు 4వ రోజు అమ్మవారి శాకంబరి అలంకరణ సందర్భంగా ఇక్కడ దేవాలయంలో మహా చండీ యాగం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు అమ్మ అన్నపూర్ణాదేవిగా మనం అమ్మవారిని అలంకరించి ఈరోజు చండీయాగం నిర్వహించడం వల్ల ఆ చండీయాగం వలన మన రాష్ట్ర ప్రజలంతా రైతులు మంచిగా సంతోషంగా ఉండాలని, చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు పంటలు బాగా పండాలని, ఇక్కడ అందరూ బాగా ఉండాలని చెప్పేసి అమ్మవారి సన్నిధిలో మనం చండీయాగం నిర్వహించడం జరుగుతుంది. కానీ అమ్మవారి దగ్గర మంచిగా చక్కగా అలంకరించిన కూరగాయలు మనం తీసుకొని రేపు మనం ఇక్కడ అమ్మవారి దగ్గర వంట వండినవి, అవి అమ్మవారి దగ్గర సన్నిధికి చేరినాయి కాబట్టి అమ్మవారి దగ్గర చేరిన నీరు తీర్థం అవుతుంది. పుష్పం అది దేవునికి సంబంధించిన పుష్పం అవుతుంది. అమ్మవారికి మనం చేసిన ప్రసాదం మనకు మహా నైవేద్యం అవుతుంది. మనం ఆ యొక్క కూరగాయలు రేపు తీసుకొని అవన్నీ మనం వంట వండుకొని తినడం వల్ల అవన్నీ మనకు అమ్మవారి దగ్గర ఉండి మహాశక్తిని పొంది అవన్నీ మేము తినడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉన్నాం. గురవన్నపేటలో మైనర్ బాలికను బలాత్కారం చేసిన దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు జిల్లా కురుమ సంఘ ప్రధాన కార్యదర్శి కడారి ఐలయ్య కురుమ. కరీంనగర్లో నిర్వహించిన కురుమ సంఘ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐలయ్య అనంతరం మీడియాతో మాట్లాడారు. వారం రోజుల క్రితం సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలోని గురవన్నపేటలో 11 సంవత్సరాల మైనర్ బాలికపై 20 సంవత్సరాల దుర్మార్గుడు అత్యాచారానికి యత్నించడాన్ని తీవ్రంగా ఖండించారు. మైనర్ బాలికపై అఘాయత్యానికి పాల్పడ్డ మృగాడిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 11 సంవత్సరాల పాపపై అఘాయిత్యం చేయడం జరిగింది. మరి ఆ విషయాన్ని చాలా జిల్లా కుర్మ సంఘం తరఫున ఖండిస్తున్నాము. మరి ఆ పాప ఒక 11 సంవత్సరాల పాప ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒక దుర్మార్గుడు మరి రేప్ చేయడం అనేది సభ్య సమాజం సిగ్గు తలదించుకునే విధంగా మరి ఆ దుర్మార్గునికి కఠిన శిక్ష వేయాలని మా జిల్లా కుర్మ సంఘం తరఫున మరి రాష్ట్ర కుర్మ సంఘం నాయకులు కూడా మరి నిన్నగాక మొన్న అక్కడికి పోయి మరి వారిని పరామర్శించడం జరిగింది. మరి ఆ చిన్న పాపను వారి ఇంట్లోకి తీసుకెళ్ళి మరి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మరి ఇలాంటి దుర్మార్గులకు కుల మతాలకు అతీతంగా మరి సభ్య సమాజం కూడా మరి తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని శివకేశవ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రులను పురస్కరించుకుని 4వ రోజున అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ అమ్మవారు భక్తులకు ఆశీర్వచనం ఇచ్చారు.
అమ్మవారికి పెద్ద సంఖ్యలో మహిళలు మంగళహారతులు భారీగా తీసుకొచ్చి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి హరీష్ పంతులు మాట్లాడుతూ అమ్మవారు ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ 9 రోజుల పాటు కుంకుమార్చనలు అభిషేకాల వంటి కార్యక్రమాలు చేపడుతుండగా దేవాలయంలో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని దేవీ కృపకు పాత్రలు కావాలని ప్రజలంతా పిల్లాపాపలతో పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని అందరూ బాగుండాలని ఆశీర్వచనం అందజేశారు. మా ముత్తాల గ్రామంలో శివకేశవ దేవాలయం ఆధ్వర్యంలో శివకేశవ దేవాలయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు అమ్మవారు ఈ రోజున శ్రీ లలితా త్రిపురసుందర దేవి రూపంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారికి భక్తులందరికీ కూడా అభిషేకం అదేవిధంగా కుంకుమార్చన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతున్నాము. కార్యక్రమాల్లో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారాన్ని పురస్కరించుకోవడానికి అమ్మవారికి మహానైవేద్య సమర్పణ కుంకుమార్చనలు అదేవిధంగా భక్తులందరికీ కూడా సామూహిక భజన సంకీర్తన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా కార్యానుకూలంగా నిర్వహించడం జరుగుతున్నది. కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు లలితాద్రిపుర సుందర దేవి ఏకాదశి ద్వాదశి నుండి మా యొక్క దేవాలయంలో శివకేశవ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమవుతాయి. 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యాసంస్థ అధినేత గండ్ర శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వేడుకల్లో పాల్గొని కళాశాల విద్యార్థులతో బతుకమ్మ ఆడిపాడారు. ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగిన ఈ పండుగ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా విద్యార్థినుల వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా ప్రతి ఏడు ఈ కళాశాలలో నిర్వహించే బతుకమ్మ పండుగను ఈ ఏడాది ఘనంగా నిర్వహించామన్నారు. ఈ వేడుకలో పాల్గొన్న విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ముందస్తుగా దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ అనేది మన తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకి పెద్ద పీట వేసే పండుగ. ముందుగా అందరికీ మా అందరి తరఫున బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ పండుగలు అనేటివి మన పూర్వీకుల నుండి మనకు వచ్చిన ఒక సాంప్రదాయం. ఇది కూడా వాళ్ళు ఏంటి పంచభూతాలను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పండుగలకు మనం ఏమేం చేయాలన్నది వాళ్ళు మనకు ముందు చెప్పి ఉన్నారు. దాని ప్రకారమే మనము ఇప్పుడు ఈ బతుకమ్మ అనేది మనము 2 రకాలుగా చేసుకుంటాము. ఒకటి దేవీ నవరాత్రులు అని దేవిని 9 రోజులు వివిధ అలంకారములతో పూజించుకుంటాము. మరియు మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారంగా మనము ఈ సమయంలో వచ్చే అన్ని పూలు అంటే తంగేడు గునుగు ఇవన్నీ ఏంటి ఔషధ మొక్కలు వీటితోని మనము బతుకమ్మల రూపంలో అందంగా పేర్చి అందులోనే అమ్మవారిని సృష్టించుకొని ఈ పండుగల రూపంలోనైనా మనం అందరం కలుసుకొని మన ఆనందాలను మన సంతోషాలను మనం వ్యక్తపరుచుకుంటుంటే మన ఆయుష్ కూడా బాగా పెరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కార్మికులకు 33% వాటా చెల్లించాలంటూ గోదావరికర్లో మాజీ మంత్రి కొప్పుల దీక్ష. దీక్షకు అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు. పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం, పరిస్థితి ఉద్రిక్తం. వేములవాడకు యారాన్ డిపో మంజూరు చేస్తూ జీవోను జారీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం స్వాగతిస్తూ కృతజ్ఞతలు తెలిపిన ఆది శ్రీనివాస్. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తామంటూ ఆశాభావం. కలెక్టరేట్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు. బతుకమ్మ ఆటపాటలతో సందడి చేసిన కలెక్టర్ దంపతులు. ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని సూచన. ఓవైపు ఎమ్మెల్యేగా రాజకీయాలు, మరొక వైపు డాక్టర్గా ఐ సర్జరీలు. జగిత్యాల నియోజకవర్గంలో 17 మంది నిరుపేదలకు ఫ్రీ ఐ సర్జరీలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. ఇవి ఇవాళ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి న్యూస్.